రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఈ రోజు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా జరిపిస్తున్నారు వైఎస్ఎఫ్ఎస్ శ్రేణులు. అలాగే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే మాజీ కాకినాడ మాజీ ఎంపీ అలాగే పిఠాపురం వైసీపీ అభ్యర్థులు ఎవరైనా వంగ గీత వేస్తున్నారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు అయితే జరుగుతున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, వైఎస్ఆర్ జన్మదిన 75వ జన్మదిన వేడుకలు ఏ విధంగా నిర్వహించారు, కార్యకర్తలను ఏ విధంగా పాల్గొన్నారు? ఈరోజు మహానేత ప్రజల హృదయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎంతకాలం పరిపాలించామనేది కాదు, ప్రజలకి ఎంతగా చేరువయ్యామో, ప్రజలకి ఎంత మేలు చేశామనేది ముఖ్యమైనది. అలా చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. ఎందుచేతనంటే ఈరోజు పోలవరం గురించి అందరూ చర్చించుకుంటున్నారన్న, రైతాంగానికి మల్టీ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఈరోజు బతికుందన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. ఆ రోజు కాలువలు తవ్వించి దాన్ని ఒక రూపాన్ని తీసుకుని రావటం జరిగింది. అంతేకాకుండా పరిపాలన అన్ని రంగాలుగా చేస్తూ ముఖ్యంగా రైతాంగానికి ఆయన చేసిన మేలు, రైతాంగం అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారంటే ఎవరో కాదు, మా వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు, మా నేత అని చెప్పి అందరూ హృదయాల్లో పెంచుకున్నారు. అంతేకాకుండా పేదవాడికి పరిపాలన అంటే పేదవాడికి చేరువుగా ఉండాలి, పేదవాడికి అందుబాటులో ఉండాలి, పేదలు ఇది మా ప్రభుత్వాన్ని ఫీల్ అవ్వాలి అనే విధంగా ఆయన మరి అప్పటి వరకు లేనిది మూడు విషయాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఎంచి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, ఎంచి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమం ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే సాచురేషన్ అందరికీ ఇవ్వాలి, ఎంతమంది ఉంటే ఆఖరి వ్యక్తి వరకు కూడా ఇవ్వాలని సంక్షేమ పథకాలు అందరికీ కూడా అర్హులైన అందరికీ ఇప్పించిన వ్యక్తి. రెండవది ఫీజు రీఎంబర్స్మెంట్. పేదవాడు, నేను చదువుకోలేకపోతున్నాను, నాకు ప్రతిభ ఉంది, నేను చదువుకోవాలి అనుకుంటే ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు లేక ఇబ్బంది పడేవారు. అలా కాకుండా మరి కాలేజీలో, ప్రైవేటు కాలేజీల్లో కూడా చదువుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది ఫీజు రీఎంబర్స్మెంట్. అంతేకాకుండా రెండవది విద్యా వైద్యం. వైద్యానికి పేద ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు, డాక్టర్లు లేవు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఇబ్బందికర పరిస్థితులు. అలాంటి పరిస్థితుల నుంచి ఆరోగ్యశ్రీని పెట్టి, ఆరోగ్యశ్రీ ద్వారా అంబులెన్స్ని పెట్టి, అది అడవి ప్రాంతమైనా, కొండ ప్రాంతమైనా, సముద్ర తీరమైనా, ఎక్కడికైనా సరే ఫోన్ కొడితే అంబులెన్స్ వచ్చే విధంగా, పేషెంట్స్ని తీసుకొచ్చే విధంగా చేయటం మాత్రమే కాకుండా ఎవరైనా సరే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఇచ్చింది. నిజంగా ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఈ పథకాల ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు, జీవించే ఉన్నారు, అందరిలో ఉన్నారు. ఈరోజు ఏ ప్రభుత్వాలు మారని ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సిందే, ఏ ప్రభుత్వాలు మారని ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే, ఏ ప్రభుత్వాల మారిని విద్యా దీవెనలు ఇవ్వాల్సిందే, ఏ ప్రభుత్వాల మారిని పెన్షన్స్ ఇవ్వాల్సిందే. ఆయన అడుగుజాడల్లో నడిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఈరోజు పేదవాడి ముంగిడికి, పేదవాడి చేతికి పెన్షన్ అందించే కార్యక్రమం భారతదేశం మొత్తం మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాన్ని పొడిగింపు చేస్తూ జగన్ గారు పెట్టడం జరిగింది. ఈరోజు పెన్షన్లు ఇంటికెళ్ళి ఇస్తున్నారు అంటే, ఇంటికెళ్ళి చేతికి అందిస్తున్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం. కాబట్టి ప్రజలకి చేరువుగా ఉన్న ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్నిగా చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు మా జడ్పీటీసీలు, ఎంపీపీలు, చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అంతేకాకుండా పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఇక్కడికి అందరూ కూడా అన్ని గ్రామాల్లో చేసుకుని, మండల హెడ్ క్వార్టర్స్లో చేసుకుని, ఈరోజు మన పిఠాపురం మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లో అందరూ కూడా చేయడం జరిగింది. ఇంకా రెండు మూడు విగ్రహాల దగ్గర అక్కడ కూడా నివాళులు అర్పించిన తర్వాత హాస్పిటల్లో ఫ్రూట్స్, బ్రెడ్ అన్నీ కూడా పేషెంట్స్కి ఇచ్చి అక్కడ నుంచి కార్యక్రమాన్ని కోరుతున్నాం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం, సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం ఎంతో హాట్ టాపిక్గా మారింది పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పోటీ చేయడంతో. అదేకాదు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ పరిణామాలు చూస్తే ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందనుకుని భావిస్తున్నారు? అంటే ఒక విధంగా ప్రభుత్వ పాలన ఎలాగుంది అనేది చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అవి 1 మంతే అయింది. మొట్టమొదటి కార్యక్రమం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, పెన్షన్లు ఇవ్వటం అనే కార్యక్రమం జరిగింది. అయితే అక్కడక్కడ వినిపిస్తున్నాయి ఏర్వేత కార్యక్రమం ఉంటుందని, దానివల్ల ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మేమేమంటున్నామంటే అర్హులైన వారందరికీ, ఎందుకంటే ఎన్నో విషయాల్లో పరిశీలించిన తర్వాతే ఇంత 200,000 మందికి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది.
మళ్ళీ ఏరువేత కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, నిరుపేదల్ని వీధిని పడేయకుండా చూడాలనేది మా విజ్ఞప్తి. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు, వినిపిస్తున్నది మాత్రం బయట చూస్తుంది. ప్రజల తరఫున మేము చెప్తున్నాం వాలంటీర్లు లేకుండా ఇవ్వగలిగామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న వాదన, దాన్ని ఎలా చూడాలి? అంటే మొదటి నెలలో ఎవరైనా మా పళ్ళ బిగువను పెట్టి చేయొచ్చు అంటారు, చేసి ఉండొచ్చు. మరి వాలంటీర్ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తాను. వాలంటీర్ల గురించి మూడు మాటలు వచ్చాయి. ముందు వాలంటీర్లు అందరూ దొంగలు, కిడ్నాప్ చేసేవాళ్ళు అని అన్నారు. తర్వాత మధ్యలో ఇంక ఎలక్షన్ కొంత సంవత్సరం ఉందనగా వాలంటీర్లు మంచివాళ్లే అన్నారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని వాలంటీర్లు అంత సర్వీస్ చేసేవాళ్ళు లేరు, వాలంటీర్లు మేము కంటిన్యూ చేస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి మేము మళ్ళీ ఉద్యోగం ఇస్తాం, 10,000 మీకు హానరోజ్యం కూడా 10,000 ఇస్తామని చెప్పి ఈరోజు వాలంటీర్లు అక్కర్లేదు అనే మాట ఎలక్షన్ దాటిన తర్వాత చెప్తున్నారంటే వాలంటీర్లను ఒట్టిగా వదిలేస్తారా, వాలంటీర్లను ఉపయోగించుకుంటారా, ఏంటి అనేది మనం వేచి చూడాల్సిన అవసరం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వైసీపీపై దాడులు జరుగుతున్నాయని ప్రధానంగా ఆ వైసీపీ నాయకులు మీరందరూ కూడా ఆరోపిస్తున్నారు, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఎప్పుడు కూడా మంచి విధానం మంచిది కాదు. గతంలో కూడా మనం చూసాం, ఇంచుమించుగా 2014 తర్వాత మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రకమైన వాతావరణం కొద్దిగా వచ్చింది. ఎప్పుడు కూడా ఎన్నికలు అనేవి రాజకీయానికి సంబంధించింది, ప్రజా జీవితాన్ని శాంతియుతంగా ఉంచాల్సింది, సమాజాన్ని శాంతియుతంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి కక్షలు కార్పణ్యాలతో ఏదో లేదు ఆత మనకి ఓటేయలేదనో లేకపోతే ఇతను మన పార్టీ కాదు అని దాడులు చేయటం అనేది అన్యాయం, అది మంచి పద్ధతి కాదు. అది విరమించుకోవటం అనేది ఇప్పటికైనా కూడా వాటిని నిలుపుదల చేయటం అనేది చాలా మంచిది. ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వచ్చారు, పిఠాపురం నియోజకవర్గం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఆయన నెరవేరుస్తారని మీరు భావిస్తున్నారండి? చూడాలి, వేచి చూడాలి. ఎందుకంటే ఆయన కూడా చేయాలనే చెప్తున్నారు, చేస్తాననే చెప్తున్నారు. నెల వన్ మంత్ అంటే చాలా తక్కువ టైం, కాబట్టి మనందరం కూడా వేచి చూడాలి. ఎవరైనా మేమైనా ప్రతిపక్షమైనా ప్రభుత్వ పక్షమైనా ప్రజలకి మేలు జరగాలి. ప్రజలకి మేలు జరిగితే ప్రభుత్వ పక్షాన్ని మంచిది, ప్రజలకి మేలు జరగకపోతే ప్రతిపక్షం మేము యాక్టివ్గా ఉంటాం. ప్రధానంగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డిపై ఆరోపణలు చేశారు, ఎర్రచందనం విషయంలో అప్పుడు దోపిడీకి పాల్పడ్డారని చెప్పేసి ఉన్నారు, దీన్ని కూడా ఎలా చూడాలంట? ఇప్పుడు దానికి మిథున్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇవ్వటం జరిగింది. నేను ఏ పరీక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను, సత్య శోధనకు కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ ఒక సంవత్సరం కాదు, 3 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాల ముందు నుంచైనా నా మీద చేసుకోమన్నారు. కాబట్టి నేనేమంటానంటే జూన్కి ముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు ఎవరు, పవన్ గారు కానీ లేకపోతే ఈ ప్రభుత్వం కానీ పార్టీలు కానీ ప్రతిపక్షంలో ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఆరోపణలు చేయడమే ప్రధానం, బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలను రుజువు చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆయన స్వయంగా వారందరూ కూడా అధికారంలో ఉన్నారు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయటం, వ్యక్తుల్ని మరీ కించపరచడం, మీటింగుల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రభుత్వ పక్షంలోకి మీరు వచ్చారు కాబట్టి ఆరోపణలు ఎక్కడైనా ఉంటే వాటిని రుజువు చేయాలని చెప్పి నేను కోరుతాను. అంటే కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారని బెంగళూరులో మంత్రాలు జరిగాయని అన్నారు, దీనిపై ఎలా చూడాలంటారు? అట్లాగేనండి, లేనివి పార్టీని బదనాం చేయాలనో వ్యక్తుల్ని బదనాం చేయాలనో ఇట్లా అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది, ప్రజల్లో ఉన్న పార్టీ, బలంగా ఉన్న పార్టీ, నాయకులు కార్యకర్తలు ఉన్న పార్టీ. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రధానంగా అయితే వంగ గీత విశ్వనాథ్ అయితే ఒకటే చెప్తున్నారు, ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి పథకాలు అలాగే చేసినటువంటి సంక్షేమ పాలనే ఇప్పుడంతా కూడా గుర్తు చేసుకున్నారు. ఆయన 75వ జయంతి పురస్కరించుకుని ఇక్కడ అంతా కూడా వైసీపీ నాయకులతో భారీ కార్యక్రమాలు కూడా పెట్టిన పరిస్థితి, ముఖ్యంగా రాష్ట్ర పాలన అయితే కొన్ని రోజులు మాత్రమే కూటమి అధికారం చేపట్టిన నేపథ్యంలో అలాగే ప్రధానంగా వాళ్ళకి కొంతసేపు సమయం ఇవ్వాలి, అలాగే పాలన చేస్తామని చేసి చూపిస్తారన్నారు. అలాగే పిఠాపురంలో కూడా హామీలు ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చేస్తారని చెప్పినారు, కూడా కొన్ని రోజులు వేచి చూడడం అని చెప్పేసి ప్రధానంగా అన్నారు. ఏదైతే ఈ యొక్క ఎర్రచందనం సంబంధించినటువంటి దానిపై ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వీళ్ళ కేంద్రంలోనూ అలాగే రాష్ట్రంలో కూడా ఉన్న అందరూ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి దానిపై నిజమైనటువంటి నిజాలు ఉంటే బయట పెట్టాలంటూ, దానిపై పూర్తిగా సరి ఉన్న తర్వాత ఆధారాలు ఉంటేనే మాత్రమే దీనిపై కూడా మాట్లాడాలంటూ ప్రధానంగా వంగ గీత విశ్వనాథ్ చెప్తున్నారు. ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ విలీనం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో లేదు, కేవలం పుకార్లు మాత్రమే అని చెప్పేసి వంగ గీత విశ్వనాథ్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా మొత్తం ఉమ్మడి ఏదైతే పరిపాలన ఏదైతే ఉందో ఆ కొన్ని రోజులు సమయం ఇచ్చి వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, వాళ్ళందరూ కూడా గతంలో వాళ్లే అన్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నో అవకతవకలు జరుగుతుంది అన్నారు, కానీ వాళ్ళ మళ్ళీ ఇప్పుడంతా కూడా ఒక నెలలో మాత్రమే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంది, మా తర్వాత ఏ విధంగా ఇస్తారనేది కూడా వేచి చూద్దామని చెప్పేసి కాకినాడ మాజీ ఎంపీ ఎవరైతేనో వంగ గీత విశ్వనాథ్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీపు
ప్రతాపంలో తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాశ్, ఆర్టీవీ ప్రతాపం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.